జూలై 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఇప్పుడు ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఒకసారి కవలేసి చూద్దాం. ధనుసు రాశి వారికి, ధనుసు రాశికి చూడండి, 1, 2 చిత్తపడ్డాయండి, 3 పొలతపడి. మీరు భార్యతోని చాలా ఎగుతున్నారండి, ఎగి ఎంత ఎగినా కానీ అంతవరకు ఉన్నారండి మీ భార్య భర్తలు. సంసారంలో కానీ వాళ్ళతోటి కానీ మీరు ఏగి ఏగి ముసలు అయిపోతున్నారు. ఏ వయసులో చేయాలి పని ఆ వయసులో చేస్తేనే బాగుంటుందండి. వయసులో సంపాదించిన ఆస్తి అన్న ఉండాలి, వయసులో సంపాదించిన పిల్లలన్న ఉండాలి అంటారు. ఇవి రెండు లేకుంటే ఈ మానవ జన్మంలో ఇష్టం అండి. ఎందు గురించి చెప్తున్నానంటే, మనం ఈ ధనుసు రాశి వాళ్ళకి కడుపులో పుట్టిన పిల్లలన్నా కావాలి, 4 పైసలు సంపాదించిన ఆస్తి అన్నా కావాలి. ఇది రెండు లేవనుకోండి, మీ జీవితం వేస్ట్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ రాశి ఎవరికి వస్తుంది, ధనుసు రాశి ఎవరికి వస్తుందో వాళ్ళకి చెప్తున్నానండి. ఈ ధనుసు రాశి వాళ్ళు అలా ఉన్నారు. కానీ అదృష్ట రేఖాటంలో మీరు కాకపోయినా కానీ మీ కడుపులో పుట్టిన పిల్లలన్నా పేరు సంపాదించుతారు. అదృష్ట రేఖాటంలో వాళ్ళు 4 పైసలు సంపాదించుతారు. వాళ్ళు కూర్చుని ఇంకా ప్లాట్లో తీసుకుంటారు, జాగాలు తీసుకుంటారు, ఎక్కడెక్కడైనా పెద్ద పెద్ద బిజినెస్లు అలాంటి శేషయోగం ఉన్నది. తప్పకుండా చేస్తారండి, తప్పకుండా చేస్తారు. అలాంటి వాళ్ళు కాదు. మీరు ఒక టైంకి పిచ్చుళ్ళగా ఉండొచ్చు, కానీ మీ కడుపులో పుట్టిన పిల్లలు అట్లా కారండి. మీ భార్య స్వాస్థ్యం ఉన్నారు, మీరు గుద్దలు ఆడుకుంటారు, మీరు ఒకడైతారు. 2 నెలలు మంచిగా ఉంటారు, 6 నెలలు బొక్క బోర్ల బొక్క ఉంటారు. అట్లా ఉండకండి. మీరు ఇద్దరు జంట మీరు మంచిగా ఉంటే మీ కడుపులో పిల్లలు కూడా మంచితో పడుకుంటారు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే దారి పడితే బాగుండదండి. అందుకని చెప్తున్నాను, ఏమంటే ఆ భగవంతుని దయవల్ల ఈ రాశి వారికి ఇట్లా ఉన్నది. ఈ రాశి వారి కూడా చాలా మంచిగా సంపాదించుకోండి, చాలా పనికి వస్తుంది. ఇంకా రాజపూజ కూడా చేయండి, పూజించండి, దేవునికి వెంకటేశ్వర స్వామి గుడికి పోండి, అభిషేకం చేపేయండి, సిరిసలం పోండి, ఆ దేవునికి సేమ్ అభిషేకం చేపేయండి. మీ ఇంట్లో ఏమన్నా అమ్మవారు ఉంటే ఆ దేవునికి పూజించండి. మీ ఆర్కత్ బరకతలు మీకు ఎట్లా కనిపించదు, ఎందుకు కనపడదు? కనపడుతుందండి. మనం మానవం అనుకుంటాం రూపాలని మనం కలవరిస్తాం, కలవరించేది కాదండి. మనం కష్టపడితేనే మనకు వస్తుంది. పద్దుగాలు అయితే ఏమైంది దేవుడు అనుకోవాలి, దేవుని పేరు తీసుకొని బయటికి వెళ్తే మనకు ఎక్కడైనా మనం ఇంత అన్నం తినే దగ్గర ఇంత అన్నం తప్పకుండా దొరికిస్తాడు దేవుడు. ఆ దేవుడు తప్పకుండా ఉన్నాడండి, లేదని కాదు. మీరు ఒకరికి సహాయపడ్డ చేయి మీది ఇప్పుడు మీ చేయి ఉల్టా పడుతుందండి. మీరు ఒకరికి మీరు మస్తు ధర్మం చేశారు, మీరు ఒకరికి మీరు సహాయపడ్డారు, మీకు నష్టం ఇప్పుడు నష్టపోతున్నారు. మీ అదృష్టం రేఖ కూడా బాగుంది. మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల నుంచి అన్న మీ భవిష్యత్తు మారిపోతుంది. మీ అనుకున్న పనుల్లో మంచిగా ఉంది. మీరు అందరిలో పేరు సంపాదించుతారు. ఇప్పుడు ఎక్మే వాడిలో మీదే పేరు ఉంటుందండి, తప్పకుండా. ఈసారి మీ పేరు తప్పకుండా సంపాదించుతారు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి. జై శ్రీరామ్.